ఆచార్య, మీరు ఈ 44 సంవత్సరాల కెరీర్లో కొన్ని వందల కథలు వినుంటారు. అందులో మీరు ఎంచుకున్న కథలు అత్యధిక శాతం హిట్ సినిమాలు, సూపర్ హిట్లు, మెగా హిట్లు. అదే మా అందరిలో మీరు కథ ఎంచుకునేటప్పుడు మీ ఆ కథలు, మీరు ఎంచుకున్న కథలు అత్యధిక శాతం ఎలా సక్సెస్ఫుల్ కథలు ఎంచుకున్నారు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఓకే, ప్లీజ్ ప్లీజ్ సంధించండి. సక్సెస్ఫుల్ కథని కాదు సార్, మీ దగ్గరకు ఒక కథ వచ్చింది, మీరు ఎస్ చెప్పాలని నో చెప్పాలని మీరు ఏం చూస్తారు ఆ కథ క్రైటీరియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెబుతున్నప్పుడు అందరం కథ విన్నాం ఉంటాం. నేను కథను చూస్తాను, అంటే కథ మీరు చెప్తున్నప్పుడే నాకు ఫస్ట్ కాపీ కనిపించేస్తుంటుంది. సో విజువల్గా చూస్తున్నప్పుడు ఇది విజువల్ మీడియా కాబట్టి అందులో నేను చూసేది నా బ్రెయిన్కి ఎంత హిట్ చేసింది, నా బ్రెయిన్కి ఎంత అది హద్దుకుంది అని కాదు, నా హృదయాన్ని ఎంత డీప్గా టచ్ చేసింది అన్నది నా యొక్క క్రైటీరియా. ఎక్కడైతే ఇక్కడ టచ్ చేసిందో, దాని సోల్ ఇక పట్టుకుని నన్ను పిండిందో, ఆ సినిమాకి నేను వెంటనే ఎస్ చెప్పేస్తాను. అలాంటి సినిమాలన్నీ నాకు సూపర్ హిట్స్ అయినాయి. అదొక్కటి నా టెక్నిక్, అది పట్టుకుని మాత్రం నేను కథలు అలాగే వింటాను. ఇప్పుడు ఉప్పిన కథ నాకు వచ్చి చెప్పాడు, చెప్పగానే కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఏంటి ఎన్ని విలన్ నిజం, ఎంత కఠినంగా ఉంటుంది, దాంట్లో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ చూడాలి నేను. అందులో ఇద్దరు యంగ్ లవర్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమించుకున్న లవర్స్, వాళ్ళు పడరాని పాటలు పడతారు, ఎన్నో కష్టాలు పడతారు. మనకేమనిపిస్తుంది అంటే అబ్బా మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే బాగుండు, వాళ్ళు కలిసిపోతే బాగుండు అన్న ఫీల్కి అనుకోని ఒక ట్విస్ట్ ఇచ్చాడు, ఎవరు ఊహించిన ఒక ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో చాలా బంధు బుచ్చి బాబు డెఫినెట్గా ఆడేస్తాను అమ్మాయి, ఆ మీద చెప్పేంత వరకు నాకు కాన్ఫిడెన్స్ రాలేదండి, ఎందుకంటే దాని లోపల కొంచెం ఉప్పిన సీన్ అయితే ఉప్పిన ఇబ్బంది ఉంది. అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారంటే నువ్వు అంతా కన్విన్స్ చేస్తావు, నేను కన్విన్స్ అయ్యాను, నాకు ఇబ్బంది లేదు.